చాలా బాగుంది. బై కట్లేదు, బొక్కలేదు, బ్లాక్ బస్టర్ బ్రహ్మాస్త్ర అదిరిపోద్ది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ అనే అయాన్ ముఖర్జీ. చాలా బాగుంది ఎవ్రీథింగ్, ప్రతిదీ చాలా బాగా సెట్ అయింది. 3D లో చూడండి, అందరూ చూసే వాళ్ళు ఎవరైనా సరే 3D లో చూడండి, చాలా బాగుంది. ఎన్ని సార్ ఎన్ని అంగరంగా వేసి అన్ని సినిమాలు వేసి సినిమా కూడా, కానీ ప్రభాస్ అన్న వేరే దిగులాడి వేరా, అంతే సినిమా అయితే వేరే లేవాలన్న స్టార్. బ్రహ్మాస్త్ర మూవీ ఎలా ఉంది? స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఎంజాయ్ చేసుకుంటూనే కూర్చున్నా. హిట్ బేసికల్గా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చింటే బాగుండేది. డీటెయిలింగ్ ఒకటే మైనస్, లైక్ అస్త్రాల గురించి చెప్తారు కదా, అలా అలా చెప్పి వదిలేదు సార్. కొంచెం అస్త్రాలు ఎందుకుంటాయి, కొంచెం ఆ డీటెయిలింగ్ ఇచ్చింటే బాగుండేది. మూవీ బాగుంది, చాలా బాగుంది. అంటే క్వశ్చన్స్ అడుగుతా, బాగాలేదంటే వాటిని షూతో కొట్టడం. వరకు విజువల్ ఎఫెక్ట్స్ అని ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. 3D ఒక్కటే సరిగా లేదు, కొంచెం బాగాలేదు. 3D ఎక్స్పీరియన్స్ బాగాలేదా? 2D బాయ్కాట్ చేస్తున్నారు ఈ సినిమాని. చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ. సినిమా హిట్ అంటారా? సూపర్ హిట్. ఈ మధ్యన ఇట్లే లేవు కదా, సూపర్ సూపర్ హిట్. చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది సినిమా. బ్రహ్మాస్త్ర మూవీ సూపర్ హిట్ అంటారా? బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. 3D లో చూసారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, చాలా బాగుంది. బాహుబలి రేంజ్ లో ఊహించుకోవచ్చా? దాన్ని మించి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ బాహుబలి 2 ఎలా మనం అయితే వెయిట్ చేసామో దీని 2 కోసం మళ్ళీ అలా వెయిట్ చేస్తాం మనం. లిటరల్లీ టాలీవుడ్ లో SS రాజమౌళి ఎలానో బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ ఎలా అలా ప్రూవ్ చేశాడు భయ్య. నిజంగా మదర్ ప్రామిసెస్ చెప్తున్నా, సినిమా మైండ్ బ్లోయింగ్. గ్రాఫిక్స్ వర్క్ అంతా ఎలా ఉంది? వెంకట్ కాపూర్ ఎలా చేశారు? సూపర్. 3D లో చూసారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మ? చాలా బాగుంది, దగ్గర బాగుంది, మూవీ బాగుంది. VFX బాగా వాడుకున్నారు, లవ్ స్టోరీని బాగా చూపించారు ఇద్దరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ గ్రాఫిక్స్ 3D లో చూసారు కదా? 3D లో బాగుంది చాలా. దానికోసమే స్పెషల్గా డిజైన్ చేసి చేశారు కాబట్టి, ఫస్ట్ నుంచి చేశారు కాబట్టి బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు కదా? పార్ట్ 2 ఉంది, దేవుడు ఉంటుంది. సూపర్ సూపర్ మూవీ. ఈ మధ్యన హిట్లే లేవు, ఈ సినిమా హిట్ అంతా స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఇంకా సార్ అల్టిమేట్ మూవీ సార్, ఇది మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కమింగ్ టు యాక్టింగ్, అందరిది బాగానే ఉంది, ఎవరిది తక్కువ ఉన్నదని అని చెప్పలేను. ఇట్స్ అన్ అల్టిమేట్. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో బైకాట్ అంటారు, అది ఇట్స్ నాట్ కరెక్ట్ వే. ఎవరైనా సినిమా చూడాల్సిందే ఇది, ఎందుకంటే సెకండ్ పార్ట్ కూడా అల్టిమేట్ ఉంది. చూడండి ఇప్పుడు సినిమా వీళ్ళు తీస్తారు, బైకాట్ చేస్తే ఏమొస్తుంది భయ్య? వాళ్ళు కూడా దే ఆర్ ఎలా ఉంది సార్? ఇట్స్ అన్ అల్టిమేట్ గ్రాఫిక్స్ అంటే కంప్లీట్లీ ఇట్స్ రియలిస్టిక్ గ్రాఫిక్స్. లైక్ మనం ఇదివరకు చూసుకున్నట్టు రాజమౌళి ఈగ ఎంత ఉందో ఆ 3D ఇవ్వలేదు, కానీ 3D అల్టిమేట్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇస్ ఎక్సలెంట్. ఓ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్. అసలు మైండ్ పోతుంది నిజంగా, ప్రతి సీన్ నిజంగా అంటాడు సార్ రివ్యూ అతను, ప్రతి సీన్ ప్రతి షాట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వర్క్ ఎలా ఉంది చెప్పాలంటే, సినిమాలో స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు లిటరల్లీ మాస్టర్ పీస్ తీసాడు అయాన్ ముఖర్జీ డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, లైక్ బాలీవుడ్కి ఇది కంబ్యాక్ అనుకుంటా సినిమా నిజంగా. మార్వెల్ సినిమాలో ఉందంటున్నారు, లైక్ అదే ఒక అస్త్ర వర్షన్ క్రియేట్ చేశారు నిజంగా అయాన్ ముఖర్జీ. లైక్ అతని ప్రతి ఒక్క షాట్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావా? అలా అని కాదు బ్రో, ఈ సినిమా చాలా బాగుంది నిజంగా. లైక్ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. 3D లో చూసారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్లస్ అసలు నిజం చెప్తాను, నాకు ట్రాన్స్ వెళ్ళిపోవట్లేదు భయ్య, చాలా బాగా తీశాడు నిజంగా. నిజంగా అది నాకు మాటలు రావట్లేదు, అలా ఉంది సినిమా. గూజ్బంప్స్ వస్తున్నాయా? ప్రతి సీన్ భయ్య, నేను రాసిస్తున్నా ప్రతి సీన్ ప్రతి షాట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మైండ్ బ్లోయింగ్. బాగుందన్న విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే హాలీవుడ్ టీమ్ వాళ్ళు పనిచేశారు, వాళ్ళు 4 సార్లు ఆస్కార్ ఉత్తుకని ఇయ్యారు కదా బ్రో, 4 సార్లు ఆస్కార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం కనబడుతుంది. చాలా బాగుంది సినిమా, కాన్సెప్ట్ కూడా బాగుంది. లైక్ ఎలా అంటే విజువల్స్ సినిమా ఎలివేషన్ ఇస్తుంది. ఒక విజువల్స్ సినిమా ఎలివేషన్ ఇస్తుందంటే నమ్ముతారా? అట్లుంటుంది విజువల్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నది. నాగార్జున గారు ఎలా ఉంది క్యారెక్టర్? బాగుంది, ఇంకొంచెం పెట్టి ఉండొచ్చు. అసలు క్యాస్టింగ్ వాళ్ళకి ఇచ్చిన గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తుంది? హాలీవుడ్ రేంజ్ అసలు హాలీవుడ్ అదే పనిచేసినప్పుడు ఇంకా హాలీవుడ్ లేన్లోనే ఉంటుంది. హిట్ అంటారా? హిటే. బేసికల్గా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చింటే బాగుండేది. డీటెయిలింగ్ ఒకటే మైనస్, లైక్ అస్త్రాల గురించి చెప్తారు కదా, అలా అలా చెప్పి వదిలేస్తారు. కొంచెం అస్త్రాలు ఎందుకుంటాయి, కొంచెం ఆ డీటెయిలింగ్ ఇచ్చింటే బాగుండేది. బాగుంది సినిమా. బాహుబలి రేంజ్లో ఊహించుకోవచ్చా భయ్య? కంపారిజన్ చేయడం వల్ల ఒక సినిమా ఇమేజ్ పోతుంది భయ్య, అసలు కంపారిజన్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతుంది. కంపారిజన్ చేయకూడదు, ఏ సినిమాకి ఉంటే స్పెషాలిటీ. 3D లో చూసారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అసలు చెప్తున్నా కదా భయ్య,
అసలు ఇంకొకసారి చూడాలనిపిస్తుంది అట్లుంది విజువల్. ఎలా ఉందమ్మా బ్రహ్మాస్త్రం? సూపర్ ఉంది అండ్ గ్రాఫిక్స్ కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఇదైతే అన్నిటికి మించి ఉంది, చాలా బాగుంది. ఎలా విజువల్ ఎఫెక్ట్స్ అని ఎలా ఉన్నాయి, గ్రాఫిక్స్ వర్క్ అంతా ఎలా అనిపిస్తుంది? అంటే అది కంట్రోల్ అవ్వదు అనమాట, చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. సో నేను చెప్పలేకపోతున్నా, సో మాకంటే ఎక్కువ బాగా చెప్తారు వచ్చేవాళ్ళు. ఎలా అనిపిస్తుంది అమ్మా? నాకైతే ఎక్సైట్ అయ్యాను అసలు. యాక్చువల్గా గ్రాఫిక్స్ చూస్తే బాగుంది అన్న, చాలా బాగుంది అన్న. ఎఫెక్ట్స్ అని ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి అన్న. అప్పుడు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఎలా చేస్తారు? ఓకే, ఆలియా భట్ ఆల్వేస్ ఫేవరెట్. ఉన్నారు కదా, ఎలా చేస్తారు? బాగానే చేస్తున్నారు అన్న. సినిమా హిట్ అంటారా? సూపర్ హిట్ అన్న. అన్ని అన్ని అంగరంగ వేసి అన్ని సినిమాలు వేస్ట్ చేసి మేము కూడా, కానీ ప్రభాస్ అన్న వేరే, దిగులా వేరా, అంతే సినిమా అయితే వేరే లేవాలన్న. బ్రహ్మాస్త్ర మూవీ ఎలా ఉంది? స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఎంజాయ్ చేసుకుంటానే కూర్చున్నా, గ్లాసులు పెట్టుకొని ఆడుకుంటా. చిన్న పిల్లలు ఆడుకుంటేమో కానీ చిన్న పోరాడు క్యారెక్టర్, చిన్న పోరాడు ఈ పోరాడు ఉండి ఆ పోరాడు లాస్ట్కి ఆలేబడిని కాపాడుతాడు, సీన్ ఇయ్యడు, కానీ పాపం చనిపోతాడు. పార్ట్ టూ దేవ్ వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ నాలుగు, వాళ్ళ అమ్మ చనిపోతుంది, వాళ్ళ డాడీ నెక్స్ట్ దేవ్. శ్రీరక్షణ్ రాజమౌళి రేంజ్లో ఉందా? రాజమౌళి రేంజ్ అంటే గ్రాఫిక్స్ అయితే అవసరం ఉన్నాయి అన్న. ఒక్కొక్క సీన్కి అయితే నాకైతే టీడీ క్లాసులు కదా, ముంగడికి వస్తుంటే అయితే నాకు ఎట్లయితే అదే ఈ సీన్ ఇట్లా అది కానీ ఇంకోటి వస్తుంది, అది ఇట్లా అయిపోతుంది ఇరాడలోపల ఇంకొక సీన్ మంచిగా వస్తుంది. సినిమా అయితే వేరే లెవెల్. నాగార్జున గారు ఎలా చేశారు? ఒక్కటే ఇస్తా అరుపు లక్షణం, ఎంతో ఎడిపోయినా కానీ సినిమాకి ఇది వచ్చింది ఐమాక్స్లో కాదు, ఈ సిచ్యువేషన్ 35mm లీరా అన్న కొడుక. ఏదైతే అది కానీ సినిమా అయితే అస్తామాన. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? నాగార్జున కింగ్ ఎప్పుడు వచ్చాడు అన్న, ఎంతసేపు ఉన్నా సినిమా ఇట్టే కింగ్ వచ్చాడు, గుద్దాడు, కథం నంది. బాగాలేదంటే బాగాలేదంటే చెప్పులు చూట్టుడే అంతే, లేకపోతే అది నచ్చకపోని అన్న. నచ్చకపోతే ఇప్పుడు లైగర్ అన్నాడు, లైగర్ నచ్చలే, ఏంది కాన్సెప్ట్లు పాటలు అవి ఇవి ఎట్లా అని చెప్పి లైగర్ నచ్చలే వాళ్ళకి. కానీ సినిమా ఏంటంటే గ్రాఫిక్స్ అండ్ రణబీర్ కపూర్ యాక్టింగ్. సినిమా మూవీ వచ్చి చూడాలా. సినిమాని బాయ్కాట్ చేస్తున్నారు అన్న? సినిమాని ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? చేసేవాళ్ళు చేసుకొని అన్న, ఇగో అంత కష్టపడి ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీస్తున్నారు, అయినా మీద ఎవరికైనా కష్టపడి చేస్తారే కదా సినిమా అంతా వచ్చింది. ఎంజాయ్ చేస్తావు సినిమాలో? ఎంజాయ్ అయ్యా, ఫుల్ ఎంజాయ్ అన్న. లాస్ట్ హాఫ్ ఎంజాయ్ అంటే మస్తు ఎంజాయ్ నేను అయితే. బాహుబలి రేంజ్ ఉందా? రెండు ఫట్ ఈ మూవీల కంటే ఈ సినిమా దిక్కు అనిపిస్తుంది అన్న. కట్అవుట్ వేయలే, కానీ కట్అవుట్ లేకపోయినా మనోడు సినిమా అయితే ముక్తాం చిప్పింగ్ అన్న.